అండ్ చిరంజీవి గారి క్యారవాన్ సీన్, అది కూడా ఒకటి రిపీట్ టాపిక్ అండ్ స్టిల్ ఫినిష్ చేసేద్దాం. ఏంటది అయ్యప్ప మాల వేసినప్పుడు షూటింగ్కి రాలేదు, అదే జై చిరంజీవి షూటింగ్ చేయించావు. అంటే నేను అందరికి ఇన్ఫార్మ్ చేశాను, డైరెక్టర్ గారికి చెప్పాను, కో డైరెక్టర్ గారికి చెప్పాను, దత్తు గారికి చెప్పాను, అందరికీ చెప్పాను. రేపు నాకు ఒక్క 2 అవర్స్ టైం, మార్నింగ్ 8 o'clock చెప్పారు నాకు రమ్మని. డిపిఎస్లో షూటింగ్, డిపిఎస్ పబ్లిక్ ఢిల్లీ పబ్లిక్, 2 8 o'clock రమ్మంటే నాకు 2 అవర్స్ టైం కావాలి, రేపు మాల వేసుకుంటున్నానంటే. జనరల్గా మాల వేసుకుంటా ఎవరైనా నువ్వు అనరు కదా. సరే పొద్దున్న ఏదో ఒక షార్ట్ ప్లాన్ చేసుకొచ్చులే, ఈ లోపల వచ్చేస్తాడులే అని చెప్పి ఇంకా అనుకున్నారు. ఓకే 10 o'clock కల్లా ఉండు చాలు అన్నారు. సరే ఇంక నేను ఇక్కడ సత్యసాయి నిగమంలోనే వేసుకుంటా ఎప్పుడు మాల వేసుకున్నాను, 5 times మాల వేసుకున్నాను నేను. అది ఆ టైంలో ఏంటంటే ఈ షర్ట్ అన్నీ తీసేయాలి కదా, తీసేసి పక్కన పెట్టి మొబైల్ అన్నీ అక్కడే ఉన్నాయి. అంతా అయిపోయి మాల వేసుకుని అంతా అయిపోయి తీసి ఫోన్ చూస్తే కంటిన్యూ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయి, మేనేజర్ దగ్గర నుంచి, మోహన్ చిరంజీవి గారు మేనేజర్ మోహన్ గారి దగ్గర నుంచి మెసేజ్లు, ఇన్ని ఫోన్లు, గుండె ఆగిపోయింది నాకు. ఏదో అయ్యిందిరా బాబు ఇవాళ అయిపోయామో అనుకున్నాను. ఇక్కడిని వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సమీర్ గారు మీరు ఎక్కడున్నారండి, వెయిటింగ్ అండి, హీరో గారు వచ్చేసారు, క్యారవాన్లో ఉన్నారు, ఏంటి లేట్ అడుగుతున్నారండి, గంటన్నారు నుంచి కొడుతున్నామండి ఫోన్లు మీకు. నిన్న చెప్పాను కదా మీకు నేను మాలేసుకుంటున్నాను, ఇదేంటి అదేదో కొత్తగా అడుగుతారేంటి నన్ను, ఏదో చెప్పనట్టు. లేదండి మీరు వచ్చేసేయండి, ఏదేదో మారింది అదంతా సీన్ మీదే ఫస్ట్ పెట్టారు, నేనేం చేయాలి ఇలాగా నా సరంగా పెట్టేస్తే. నేను వెళ్తే తప్ప నా కూతురే కదా దెబ్బ తగులుతుంది, చనిపోతుంది, సో మీరు కంపల్సరీగా ఉండాలి. చిరంజీవి గారికి ఏం చెప్తున్నారో తెలియదు, అక్కడ ఏం చెప్పి ఆయన ఆపారో తెలియదు. వేరే వరకు ప్లాన్ చేయలేదు పోనీ, ఇదే ప్లాన్ చేసి కూర్చున్నారు. ఇంకా నేను ఇక్కడి నుంచి అక్కడికి మాక్సిమం 7-8 నిమిషాల్లో వెళ్ళిపోయాను అనుకుంటా ఆ టైంలో, 10 o'clock టైం. ఎలా వెళ్ళానో తెలియదు. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళంగానే దత్తు గారు వాళ్ళందరూ ఎదురుగా నించున్నారు, వెళ్ళండి 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 ఫాస్ట్గా వెళ్ళండి. కటకటకటకటకటక డ్రెస్ వేసుకున్నాను, మార్చుకు వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మిగిలిన ఆర్టిస్టులు అందరూ జస్ట్ నెక్స్ట్ ఉరిశిక్ష చేసేవాడు ఇలా వెళ్తుంటే ఎలా చూస్తారు పాపం అండి, వాడి అమ్మాయి చచ్చిపోతున్నాడు అని చూస్తారు కదా, అలా చూస్తున్నారు అందరు నా పక్క జాలిగా, వీడైపోయాడు వీడి పాపం వీడి పరిస్థితి ఏంటని. ఇది ఏంటి ఎందుకు వెళ్ళి ఇలా చూస్తున్నారో అర్థం కాలేదు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, వచ్చి అందరికీ విష్ చేశారు, హాయ్ అన్నారు. అలాగే నేను నాకు కొడుతుంది టకటకటకటకటక అని వచ్చారు, ఏమో బాగున్నావా అన్నారు, బాగున్నాను అన్న అన్నాను, వెళ్ళిపోయారు అలా. అంతే ఇంకేం జరగలేదు, ఇదేంటిది అనుకున్నారు అందరూ, ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఏం లేదు. ఆ రోజు నార్మల్గా షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో టెల్లాపూర్లో ఆంజనేయ స్వామికి ఈ పోసే ఆ సీను, అందరం ఇలా కూర్చుని ఉన్నాం, ఉత్తేజున్నాడు ఆ రోజు. అందరం ఇలా కూర్చుని ఉండి సార్ మీకు 15 మినిట్స్ టైం ఉందండి అని హీరో గారికి చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు. ఓకే అన్నారు అని సమీర్కి ఎంతసేపు ఉందని అడిగారు. నా గురించి ఆయన ఎందుకు అడుగుతారు అనుకున్నా, టక్కనే ఆయన మీతోటే ఉందండి 15 మినిట్స్ టైం ఉందండి, సమీర్ ఒకసారి నాతో రా అమ్మా. అక్కడి నుంచి క్యారవాన్ దగ్గర నడిచే లోపల నా లోపల కోటి వీణలు, ఇంకా మృదంగాలు, ఇంకో అలలు, ఇది చెట్లు ఇలా ఓగడాలు, ఈ పక్షులు ఆగిపోవడాలు, ఇవన్నీ షాట్లు. సరే వెళ్తే క్యారవాన్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఉంటే అక్కడ దత్తు గారు వచ్చినా లోపలికి పంపించొద్దు 10 నిమిషాలు అన్నారు. అయిపోయింది ఫినిష్ అనుకున్నాను, వెళ్ళాం లోపలికి. ఓన్లీ ఆయన నేనే కూర్చున్నాను, నాకు అసలే ఆయన అంటే నాకు పిచ్చి. నేను ఆయన దగ్గర ఎదురుగా కూర్చుని అక్కడ ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కట్టాను. ఏమ్మా ఏం జరుగుతున్నాయి ఏం చేస్తున్నావు ఇంకా ఏవో చెప్పాను. చెప్పి ఏం లేదు నాకు నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్లో నాకు ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న ఒక వ్యక్తి, అది ఏదన్నా సరే నాకు క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను, చిన్న నీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండి నేను పిలిచాను అన్నారు. అయ్యో ఏం చెప్పండి అన్నాను. నువ్వు నీ పేరు సమీర్ అంటావు, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడతావు, మాల వేసుకుంటావు, అయ్యప్ప మాల ఏదో వేసుకున్నావు అంట కదా నిన్న. అవునన్నా
ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ దేనికి సింక్ లేదు, పొంతం లేదు, ఏంటి మ్యాటర్ అంటే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని, నిన్న లేట్ అయినందుకు కాదనమాట, అయితే ఓకే అని చెప్పి అప్పుడు చెప్పాను మా మదర్ బ్రాహ్మణ్ అన్న, ఇంకా బాబు ఏంటి నార్త్ పోల్ సౌత్ పోల్ బాబా లక్కీ ఫెలో నువ్వు, మంచి బ్రాండ్ నువ్వు బ్రీడ్ అన్నారు. దాని తర్వాత ఈ విషయం అసలు నా లైఫ్లో మర్చిపోయలేని ఇన్సిడెంట్. అన్నయ్యతోటి ఇవి జరగడం వల్ల అన్నయ్యతో కూర్చుని అంతసేపు మాట్లాడి చాలా సరదాగా ఇదైపోయాయి. అప్పుడు ఎలా కలిశారు మమ్మీ డాడీ, ఎలా కలిశారు ఇది అది అని అలా. తర్వాత నా కొడుకు పుట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ ఏదో చెప్పాడంట, చాలా బాగుంటాడు డాడీ వాళ్ళ అబ్బాయి, ఇదేదంటే ఒక మ్యారేజ్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఏ నాకు వీడితో ఫోటో కావాలని వాడిని ఎత్తుకొని వాడితో ఫోటో తీయించుకొని ఇలాగా జరిగింది అక్కడ.